కేవలం మాటలు కాదు ఇదిగో మీట నొక్కి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు 1550 కోట్ల రూపాయలను ఇప్పటికిప్పుడు ఈ నెల కానుకగా విడుదల చేయబోతూ ఉన్నారు అదిగో స్విచ్ నొక్కడం ద్వారా ఈ శాంక్షన్ చేసినటువంటి ఆ లబ్ధి ప్రజలకు జనవరి 1st తేదీ కానుకగా అందరికీ చేరాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు లబ్ధిదారులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా ఈ పెంచినటువంటి పింఛన్ మొత్తాన్ని అందుకోబోతూ ఉన్నారు శ్రీ చప్పట్లతోటి మనం అభినందనలు తెలియజేసుకుందాం ఆనందంతోటి ఆ ప్లకార్డ్స్ పైకెత్తి చూపిద్దాం మన్నవ విజయ్ బాబ్ గారు యనమదల షేక్ నాగూర్బి గారు నడింపాలెం వాగాలి శ్రీనివాసరావు గారు ఓబుల్ నాయుడుపాలెం కొండూరి శ్రీను రామచంద్రపురం వీరు లబ్ధిదారులుగా ప్రస్తుతం మరి ప్రత్యక్షంగా వారికి ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ ను వారు అందుకుంటున్నారు మంత్రి వర్యులు జనవరి 1st తారీఖున శుభప్రదంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సందర్భంలో వారి సోదరిమణి ఒక చక్కటి జ్ఞాపికను పింఛన్దారులకు శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ చూస్తున్నాం మనం ఇప్పుడు నూతన ఏ రకంగా ఈ 2 పేజీల మేనిఫెస్టో ఏ రకంగా అయితే ఆ రోజు ఎన్నికల వేళ రిలీజ్ చేసి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా అవ్వా తాతలకు పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన ఈ మాట తూచా తప్పకుండా ఈ రోజు మీ అందరి సమక్షంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2250 రూపాయలకు సంతకం చేసి 2.5 సంవత్సరం అవుతూ ఉంది 2500 రూపాయలకు ఈ రోజు పెన్షన్ పెంచుతూ చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ మంచి కార్యక్రమం చేస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఇక్కడికి వచ్చిన వారే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటా ఉన్నాను ఈరోజు జనవరి 1 కాబట్టి గుండెల నిండా ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తా ఉన్నాడు